నా సినిమాని సూపర్ ఎక్స్ వాళ్ళు రిలీజ్ చేయడానికి 100,000 టికెట్లు కావాలి. ఒక టికెట్ 100 రూపాయలు. బిఎస్కే సినిమా .com కు వెళ్లి రేజర్ పే చేయండి, లేక 7799922662 నెంబర్ కి ఫోన్ పే, గూగుల్ పే, భారత్ పే, పేటిఎం లాంటి మాధ్యమాల్లో పంపించండి. 100,000 టికెట్ల తర్వాత ఈ సినిమాని తెలుగు ప్రపంచానికి ఫ్రీగా రిలీజ్ చేయడం జరుగుతుంది. నేను కాకపోతే ఇంకోటి ఇస్తాడులే అనుకోకండి. మొదటి వరుస ప్రేక్షకుడిగా ధైర్యమైన కళాకారుణ్ణి ప్రోత్సహించండి. ఇట్లు మీలో ఒకడు. నేను చిన్నగా ఉన్నప్పుడు మా అయ్య చేలో రంకులంజన్ దింగేటోడు అన్న. తను ఎట్లాంటి దింగాలనిపించి అడ్డమొస్తున్న మా అయ్యనే జావ దింగా. రంకు తెలిసిన రాజకీయం తెలియదు అన్న. She looks like a servant maid. Kitna badbu aata hai isme se. Sir, and you call her an employee? Bolo yaar usko bolo, kal se na ke aane ko. Manishi matti vasalu marchipoyindi. Kashtam chesthe vache chota vasalu marchipoyindi. Sentla vasalu kavali illaki. Enta idu chese pani? నువ్వు చదువుకున్న డాక్టర్ ఏంటా నీకు చెప్పండి. అలాగే జనం అయ్యేవాళ్ళు. లేబర్ అయితే మనుషులే కదా, అలాగతనం అనేది క్లాస్ లో ఉండదు సార్, క్యారెక్టర్ లో ఉంటుంది. పచ్చ పార్టీ వాళ్ళ దగ్గరకు వెళ్ళినప్పుడు పచ్చ మైకు, బులుగు పార్టీ దగ్గరకు వెళ్ళినప్పుడు బులుగు మైకు. జనాల్ని వీళ్ళు వాడుకుంటే వీళ్ళు నేను వాడుకుంటా. పాదం గుర్తా, ఈ పని అయిపోయిందమ్మ రాష్ట్రంలో. ఇడ్లీ పోయి ఇడ్లీ నమ్ముకోండి. ప్రాజెక్టులు అభివృద్ధి అంటే ఏ లంచోడు కేస్తాడ్రా ఓట్లు. ప్రజల నోట్లోకి పథకాలు పడతెంగి, గుద్దలో పన్నులు తెంపాలి. అదిరా రాజకీయం అంటే. పబ్లిక్ లో క్రెడిబిలిటీ లేకుండానే అంత మెజారిటీతో గెలుస్తాడా? ఇంటికెళ్ళు బాబు, అన్న నడిచారు. ఇలాంటి ఇంటెన్స్ క్యాంపెయిన్ ప్రోగ్రామ్ తోనే మనం గెలిపించాం. వచ్చే పింఛన్ల కోసం తక్కుర్తిపడి వాడెవడికో ఓట్లేసి ముఖ్యమంత్రిని చేశారు. ఆయన ప్రశ్నించిన వాడినలా తొక్కేయడం తప్ప ఆడికేం తెలియదు. మన ప్రతిపక్ష నాయకుడికి ఎప్పుడు కూడా ప్రజల్ని మభ్యపెట్టి భయపెట్టి ప్రభుత్వాన్ని ఎంతసేపు ప్రజా సంక్షేమం గురించి ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు. అసలు మాస్కులు లేవండి. 15 రోజులకు ఒకసారి సంతకం పెట్టిస్తారంట మాస్కులు. కరోనా వచ్చిపోతే ఎవడికి దిక్కు? కుడిచేటి ప్రభుత్వం అయ్యా ఇది. కొడుకు ముఖ్యమంత్రి లంచా కొడుకు ఆ సెంటర్ దాటి ఈ పేటకు రాదు. వీడొచ్చాడు మా కోసం వచ్చాడు, మళ్ళీ ఈడికే వేస్తామరా ఓటు. పెద్ద తప్పు జరిగిపోయిందా? పెద్ద తప్పు జరిగింది. కరోనా రోగం వచ్చి డబ్బు కట్టలేక ఒక్క పేదవాడు కూడా చచ్చిపోకూడదు. అమ్మా అన్న లేచుడు. కాల్సి తెలియందంటానా? కాజీ సినిమా చూసినవారా? అందులో సంజయ్ దత్ ఇలా ఉండాలి. మాకు ఓపెన్ చేసి ఇలా గుంజరామంటే తలవారు ఉండాలి లోపల. మా కొడుకు బతుకొచ్చిందని లేదు నీకు, పైసలు అయిపోయినాయని బాధ. షార్ట్ యాంగిల్ చేస్తుంది మగ పిల్ల కాయలతో. నా కూతురికి ఎన్ని ఉంటాయో? 10 ఉంటాయా? 14 అన్నారు. అయితే చిన్నపిల్ల కాయ కదా, ఇంకో 4 రావాలా, 18 రావాలి. అప్పుడు దాకా తప్పు చేస్తే ముట్టి మీద తంతని చెప్పి. క్రైస్తవులకి హిందువులకి మధ్య చిచ్చు పెట్టి మన రాష్ట్రంలోకి తీరుకోవడానికి ఆ పువ్వు పార్టీ వాళ్ళు రెడీగా ఉన్నారు. రాత్రి అంతా దెంగితారు, రోజుకు ఒక లంజం తెచ్చు. పొద్దుగల మాత్రం 6 గొట్టంగా లేచి ఇంత గోమూత్రం దాగి కార్యకర్తల ముంగట అర్ధగంట సేపు డ్రామాలు దెంగి. డ్రామాలు దెంగి దేవుని భక్తి ఎక్కువ పబ్లిక్ ను మోసం చేసే గుంట నక్కవరు అనుకుంటా. పోలీస్ అనే పేర్లో కాదు పలుకొండాల్సింది, బాడీలో ఉండాలి. సింహం సింహం రా ఇక్కడ. ఆ లంజుడుకులు చేస్తే మనం ఎందుకు చేయకూడదన్నా? ఎవడో ఒక తాగుబోతు ఫస్ట్ క్వార్టర్ కొనిచ్చామనుకో, ఆడే చర్చ అంతా బదులు దింగుతాడు. చాలా పెద్ద ప్రాబ్లం లో ఉన్నాను అన్నయ్య. ఇప్పుడు వెళ్ళాను నాన్న, ఊరికే టైం పాస్ చేశాను అంతే. 18 కాదు కదా, నువ్వు నాకు పెళ్లి చేసే వరకు నేను నీ కూతురుగానే ఉంటాను. ఎవరో ఎందుకన్నా, మేము లేమా? గల్లీలో పోరాలను మెయింటైన్ చేయలేమన్నా సాగుబోతు లంజోడుకులు. ఇంత సినిమాని గాడి కూడా బచ్చగానికి భయపడతావు కదా. ఆడు తోడే వెళ్తాను. ఒక్కొక్క అడుగులో గుండె చేయడం చూసి 100,000 తోడేలు జమ అవుతాయి. ఎన్నిసార్లు చెప్పాలి మీకు నేల మీద పడకుండా పట్టుకోమని? మీరు కుక్కలు, చిల్లర మనుషుల్లా పడేయకండి. రాక్షసం ఉండదు, అది ఎవరిని కేర్ చేయదు. ఆ సీఎన్ కూడా ఒకసారి దెంగా.
పొట్లం బిర్యానీలా భలే ఉంటదిరా. ఒక్కడైనా కంప్లైంట్ చేయనివరా. కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ రా ఇక్కడ. నచ్చితే నచ్చి పైన పట్టుకుంటాను, లంచడకల్లారా తేడా వస్తే గుద్దలా గుసాయించి నోట కలిదిస్తాం. గుడ్లు గడికి ఓట్లు అడుగుతారు, మాకెళ్ళోడేగాలు గెలిచినా గుద్దదంగా చూస్తారా, మూడు లెక్క పెట్టాడు చూస్తా, లంచడకల్లారా కట్టుతారు. కానీ రాజకీయం చేయడం తెలియదు, నా లౌడా తెలియదు. ఈ లౌడా గురించి నాకెట్లా తెలిసి ముంబై గజాల స్థలం కోసం తలం నరుకునే స్టేజ్ లో వీళ్ళకి న్యాయం జరిగే వరకు నేను రాను. బతుకుంటా భూపేష్ మాస్టర్ గారు ఇంటర్వ్యూ చేసుకుని బతుకుతాం. ఎవరో లంజడు చెట్టు నరికి కాగితం చేసి పుస్తకం రాసి దాంట్లో సమాజం లవడా లస్స అంటే నిన్ను కని పాలించి పెంచి పెద్ద చేసి దినం నీ గురించి ఆలోచించి అమ్మ నిష్ పెట్టాను. అమ్మ తర్వాతే లంజడు తను నా అమ్మని తింటా అంటావరా. మీ అమ్మని మూడు సార్లు దింగి 33 ముక్కలు చేసినరా. ఏం చూస్తున్నా లంచోడకల్లారా, మీ అమ్మకి ఎట్లయితే చూస్తారా. తోడేలు ఒంటరైతే వీధి కుక్కతో సమానం. ఆ వీధి కుక్కను వీడు చంపుతాడు, ఈ పిచ్చి కుక్కని మనం చంపుదాం. వినా మీర్షతో కొట్టుకునే బీమార్ గుండెరా లంచోడక. నాతో పాటు నలుగురు కోసం కొట్టుకునే గుండెరాయి. లంచొడుకుని పూడిస్తే భూమికి భారం, కాలిస్తే గాలికి భారం. రంగులు లంచొడుకు లంక బిందరు నాటమంది తవ్వుకున్నది తవ్వుకున్నాను. ముందున్నట్టు వింటనా, గొడ్డలు ఇచ్చుకుని కుక్కలు అంజాడుకుని నరికి చంప. అట్లా అనగాక నువ్వు ప్రజల కోసమే మారినావు, వాళ్ళ కోసమే బ్రతకాలా. మళ్ళీ నీ చేతుల్లో నెత్తురు చూస్తే నా మీద ఒట్టు.